హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మంచి అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ అన్బాక్సింగ్ వచ్చేసి ప్లాంటేషన్కి సంబంధించిన అన్బాక్సింగ్. అండ్ ఎవరైనా ప్లాంటేషన్ చేసుకోవాలనుకున్నా, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇంటి ముందర ప్లాంటేషన్ చేసుకున్నాను, కొన్ని ఒక 4-5 పాట్స్ పెట్టుకొని. అవన్నీ అయితే నేను ఫ్లోర్ మీద పెట్టేయడం వల్ల కింద క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చాలా రస్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను అమెజాన్లో సెర్చ్ చేస్తే ఈ స్టాండ్స్ దొరికాయి. నాకైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద 3 పార్ట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఆ స్టాండ్స్ తెప్పించిన తర్వాత తెప్పియకముందు ఎలా ఉందో సిచ్యువేషన్ అనేది మీకు ఎండింగ్లో చూపించేస్తాను. అయితే ఇవైతే శ్రావణ మాసంలో ఇప్పుడు ఇంకా వరలక్ష్మి పూజ అంట, ఇంకా సత్యనారాయణ స్వామి పూజ ఇలాంటివి ఏవో చేసుకుంటూ ఉంటాం కదా, అరటి గెలలు తెప్పిస్తూ ఉంటాం కదా, వాటిని హోల్డ్ చేయడం కోసమని ఆ స్టాండ్స్ తెప్పించాను. అవైతే చాలా యూస్ఫుల్ అనిపించాయి నాకు. అదేవిధంగా ప్లాంటేషన్ చేసుకోవడానికని ఒక డిగ్గింగ్ స్కేల్ తెప్పించాను. అదేవిధంగా ఇక్కడైతే నేను ఆయిల్ కంటైనర్స్ అండ్ పోపు వేసుకున్న గ్లాస్ జార్స్ అవన్నీ మనకు అందుబాటులో పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఒక కార్నర్లోన ఈ స్టాండ్ తెప్పించాను. ఈ స్టాండ్ కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. దీన్ని కూడా నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ కూడా 2 స్టాండ్స్ తెప్పించాను. ఇవైతే గుమ్మం అటు కార్నర్లో ఇటు కార్నర్లోన పెట్టుకోవడానికి బాగుంటుంది, పాట్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి తెప్పించాను. ఇవైతే చాలా యూస్ఫుల్ అనిపించాయి. ఎప్పుడైనా మనం ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ వేయాలనుకుంటే ఆ థ్రెడ్స్ వచ్చేసి మనం కింద నుంచి పెట్టేసి అండ్ కింద ప్లేట్లో వాటర్ పోసామనుకోండి, ఈ థ్రెడ్ ద్వారా వాటర్ తీసుకుంటుంది మొక్క. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇదైతే మా హస్బెండ్ VIP మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఫ్లిప్కార్ట్ వాళ్ళు పంపించారు ఆ ప్రోడక్ట్, గిఫ్ట్ ప్యాంపర్. అండ్ ఇక్కడైతే అదేవిధంగా కొన్ని కుండీలు తెప్పించాను ఇంకొన్ని ప్లాంటేషన్ చేసుకోవడం కోసము. అండ్ మనం వాటర్ పోసినప్పుడు వాటర్ హోల్స్ ద్వారా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఆ ప్లేట్లో పడితే మనం ప్లేట్స్ ద్వారా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇవి స్టాండ్స్ పెట్టకముందు ఈ విధంగా రస్ట్ వచ్చేసింది అంతా కింద. ఇది క్లీన్ చేసుకున్నప్పుడల్లా చాలాసార్లు తీయాలి, క్లీన్ చేసుకోవాలి, చాలా ఇరిటేటింగ్గా అనిపించేది. అండ్ అవి మట్టి కుండలు కాబట్టి లేపడానికి కూడా చాలా ఇదిగా అనిపిస్తుండేది. అందుకోసం అని చెప్పేసి స్టాండ్స్ అయితే తెప్పించాను. స్టాండ్స్ పెట్టించిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ రోజు క్లీనింగ్కి కూడా ఇబ్బంది అనిపించదు, చాలా బాగా అనిపించింది. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి